హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కలిసి చేయవలసినటువంటి ఒక బాధ్యత అయితే రావడం జరిగింది. అదేనండి, మరేంటి కాదు, ఆరోగ్యశ్రీ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయ విధానం. అయితే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి రెండు వెబ్సైట్లు ఉన్నాయి. ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందర వాలంటీర్లకు కొన్ని నిబంధనలు ఇచ్చారు, అలాగే సచివాలయ సిబ్బంది కూడా కొన్ని నిబంధనలు అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో మీకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో మీకు వివరిస్తాను. సో ఫ్రెండ్స్, దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. సో మొదటగా చూసినట్లయితే మన వాలంటీర్ బాధ్యతలు అంటూ రావడం జరిగింది. అందులో 7 రకాల నిబంధనలు అయితే ఉన్నాయి. అవేంటంటే, ఒకటి చూసినట్లయితే వాలంటీర్లు ఈ క్రింది వాటిని సెక్రటేరియట్ నుండి సేకరించాలి. అవేంటంటే ఆరోగ్య కార్డులు, అలాగే గౌరవనీయ సీఎం రసీదు, లేఖలు, మరియు పీడీ అంటే గ్రామీణ లేదా డబ్ల్యూహెచ్ఎస్ నుండి లబ్ధిదారుల జాబితా నుండి కలిగి ఉన్న ప్రింట్అవుట్ లాగిన్లో ఉండాలి. రెండు చూసినట్లయితే 3 రూపాయలపై లబ్ధిదారులపై వివరాలను ధృవీకరించాలి. 3 రకాల రూపాయలపై మనం లబ్ధిదారుల నుంచి సేకరించాలి. సో మూడో చూసినట్లయితే ఆరోగ్యశ్రీ కార్డులు లబ్ధిదారులు మరియు ముందే ముద్రించిన గౌరవ సీఎంకు అప్పగించండి, సంబంధిత కుటుంబానికి రసీదు లేఖలు. 4 చూసినట్లయితే తండ్రి పేరు, గ్రామ పేరు, మండలం పేరు, జిల్లా, ఇవన్నీ గుర్తుపెట్టుకొని బటన్ వేలు తీసుకోండి. లబ్ధిదారు నుండి ముద్ర అప్పుడు చూపిన విధంగా లైన్లోని సీట్ను కూల్చివేస్తుంది. అయితే ఇలా చూసినట్లయితే 5 చూడండి, ఆ కుటుంబంలోని సభ్యులు ఎవరైనా పనిచేసి మొబైల్ నెంబర్ అయితే సేకరించండి. అది భవిష్యత్తు కమ్యూనికేషన్కి ప్రయోజనం కోసం సేకరించిన తప్ప వాలంటీర్లే రాయాలి. లబ్ధిదారులు వ్యతిరేకంగా ప్రింట్అవుట్లోని మొబైల్ నెంబర్ను సేకరించాలి. 6 చూసినట్లయితే పంపిణీ పూర్తయిన తర్వాత ప్రతిరోజు వాలంటీరు సంఖ్యను నివేదించాలి. అండ్గా కార్డులు సమర్పించడం ద్వారా సచివాలయానికి పంపిణీ చేయబడవు, రసీదు రూపాలు మరియు నిండిన ప్రింట్అవుట్. 7 పాయింట్ చూసినట్లయితే వీడిఏ డబ్ల్యూహెచ్ లాగిన్ అయ్యి కార్డులు రోజువారీ స్థితిని నమోదు చేయాలి. అంటే ఒక డెలివరీ అయితే డెలివరీ చేసిన రేడియో బటన్ ఎంచుకోండి. దాంట్లో బీ ఫామ్ చూసినట్లయితే కార్డు మరియు రసీదు ఫారంను బట్టవాడ చేయలేకపోతే తగిన విధానాన్ని ఎంచుకోండి. అలాగే దిగువ జాబితా నుండి కారణం, అంటే మనం ఏ కారణం చేత వాలంటీర్లు ఈ యొక్క డిస్ట్రిబ్యూట్ చేయట్లేదో ఆ యొక్క కారణం అనేది ఎంచుకోమంటున్నారు. అంటే డెత్ లేదా లబ్ధిదారుడు అందుబాటులో లేడా, లేదా కుటుంబ తాత్కాలికంగా వలస వచ్చిందా, ఇంకా ఫ్యామిలీ నాట్ ఈ సెక్రటేరియట్కు చెందినది కాదు, అలాగే చెల్లని వివరాలు కనుగొనబడ్డాయి, ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు ముద్రించబడలేదు, ఇతరులు అంటే ఏదైనా ఉంటే నిర్దిష్ట కారణాన్ని గమనించండి. అంటే మనం ఈ కార్డు ఏదైతే కారణం మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదో దానికి సంబంధించిన కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ కారణాల విధంగా మనము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు వివరిస్తాను, లాస్ట్లో వివరిస్తాను. ఇలా చూసినట్లయితే మనకు పీడిఏ డబ్ల్యూహెచ్ఎస్సి పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్లు చూసినట్లయితే అందుకున్న హెల్త్ కార్డు బాక్సులు ఒకే సెక్రటేరియట్కు చెందినవి కావా అని ధృవీకరించండి. లేకపోతే వాలంటీర్లు పంపిణీ చేయండి. వాలంటీర్లు వారీగా ఆరోగ్యశ్రీ కార్డులు, గౌరవనీయ సీఎం మీ లాగిన్ వద్ద రసీదు అక్షరాలు మరియు ప్రింట్అవుట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సి ఆప్షన్ చూసినట్లయితే ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ తర్వాత నిర్ధారణ జాబితాను ధృవీకరించాలి. ధృవీకరించిన రసీదు ఫారంలు మరియు డెలివరీ చేసిన హెల్త్ కార్డులు సరిపోలికలు లెక్కించాలి. డి పాయింట్ చూసినట్లయితే పీడిఎఫ్ ఫారంలో మొబైల్ నెంబర్ సేకరించబడిందా లేదా అని ధృవీకరించండి, పంపిణీ కార్డుల కోసమే. అయితే వాలంటీర్ నుండి మీరు అందుకున్న మొబైల్ నెంబర్ సమాచారాన్ని నవీకరించండి. స్క్రీన్ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ పోర్టల్ లేదా నవశకం పోర్టల్ ద్వారా ఈ క్రింద చూపబడిన విధానం అయితే మీకు వివరిస్తాను. సో రసీదు సమాచారాన్ని నవీకరించడానికి ఈ క్రింద దశలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధమైనటువంటి పీడిఎఫ్ అయితే మనకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయబడింది. సో ఈ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, ఎందుకు రిజెక్ట్ చేశారు. సో పూర్తి వివరాలు అయితే ఈ పీడిఎఫ్లో ఉంటాయి, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివర చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నేను చెప్పే విధంగా మీరు ఎంటర్ అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులే. ఈ విధంగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ యూజర్ నేమ్ ఉంటుంది, ఎంటర్ పాస్వర్డు. సో ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ
యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకి ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది స్టెప్ వన్ అన్నమాట. సో స్టెప్ టూ చూసినట్లయితే, సో మనం ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అంటూ ఉంటుంది. అదేంటంటే ఆరోగ్యశ్రీ అనే ఒక ఇక్కడ కాలం చూసారా, ఈ ఆరోగ్యశ్రీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇందులో ఏముంటుందంటే మనం ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కన్ఫర్మేషన్ ఒక హెడ్లైన్ నుంచి చూసారా, ఇది గమనించండి. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు మనం డిస్ట్రిబ్యూషన్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందన్నమాట. ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో మనం ఏం చేయాలంటే సెక్రటేరియట్కి సంబంధించి మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది, లోకల్ హోస్ట్ 8086. సో అంటే మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది థర్డ్ స్టెప్ ఈ విధంగా వస్తుంది. ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటంటే మనం డెలివరీ చేయాలి కదా. సో మనం ఈ యొక్క కార్డుని డెలివరీ చేస్తున్నామా లేదా డెలివరీపై టిక్ చేసి మనం ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది సెలెక్ట్ రేడియో బటన్ ఇఫ్ సక్సెస్ఫుల్లీ డెలివరీ, అంటే మనం డెలివరీ చేయాలి లేదా అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము అక్కడ క్లిక్ చేసాం కదా డెలివరీ బటన్ పైన, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ ఆర్ కాదా అని ఉంటుంది. సో కన్ఫర్మ్ బటన్పై ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి ఫిఫ్త్ ఆప్షన్ వస్తుంది. అయితే మనం కన్ఫర్మ్ చేస్తున్నాం కదా ఈ కార్డ్ అనేది మనము వాళ్ళకి అయ్యిందా లేదా అనేది కొన్ని రీజన్స్ అయితే అడుగుతుంది అన్నమాట, కొన్ని రకాలు అయితే కారణాలు అడుగుతుంది. సో తను మీకు చెప్పాను పీడిఎఫ్లో. సో ఇది ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే బెనిఫిషరీ నాట్ అవైలబుల్, అంటే బెనిఫిషరీ ఉన్నారా లేదా, అలాగే ఫ్యామిలీ టెంపరీ మైగ్రేటెడ్, ఇంకా ఫ్యామిలీ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్, ఇన్వాలిడ్ డీటెయిల్స్ ఫౌండ్, డెత్, అదర్స్. అంటే ఈ రీజన్లు ఏంటి కదండి, అంటే మనకు ఈ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్న కార్డు అనేది సెక్రటరీ పరిధిలో లేదా, అలాగే వారు చనిపోయారా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా. సో ఈ కారణాలకు అనుగుణంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కార్డు అయితే. సో మనం ఏదో ఒక రీజన్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా వస్తుంది. సిలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ అడుగుతుంది, మనం స్పెసిఫిక్గా మనం ఏ రీజన్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నామో, రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే మనం అక్కడ రీజన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న రీజన్నే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ రీజన్ అయితే మనం సెలెక్ట్ చేసామో ఆ రీజన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. అయితే ఇక్కడ మనకు వచ్చే లాస్ట్ స్టెప్ ఏంటంటే సెవెంత్ స్టెప్. ఈ సెవెంత్ స్టెప్లో ఏముంటుందంటే మనం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్స్ అగైన్ మనము ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము కాబట్టి మనము కన్ఫర్మ్ బటన్ కట్టాలి. సో కన్ఫర్మ్ బటన్ కొట్టే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ విధంగా మనం అయితే రీజన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా మీరు అనేది చెక్ చేసుకోండి. అలాగే అదర్ రిమార్క్స్ ఏం పెట్టామో దాన్ని కరెక్ట్గా ఉండలేదా ఆ రిమార్క్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ వన్స్ అగైన్ చెక్ చేసుకోండి, ఎందుకంటే వన్స్ అగైన్ ఒకసారి కన్ఫర్మేషన్ బటన్ కొట్టిన తర్వాత అతను ఎలిజిబుల్ కాకపోయినా మనం ఈ విధంగా రాకపోయినట్లయితే మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వన్స్ అగైన్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది. వన్స్ అగైన్ ఈ కన్ఫర్మేషన్ కొట్టిన తర్వాత మనం ఆరోగ్యశ్రీ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా కారణం చేత మనం కన్ఫర్మేషన్ కొట్టామంటే కార్డు లేకుండా, సో కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. సో ఇది ఏ విధంగా ప్రాబ్లం ఉండదు, అయితే మనం కన్ఫర్మేషన్ కొట్టాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఈ కన్ఫర్మ్ చేసిన తర్వాత వచ్చే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పీడిఎఫ్ కనిపిస్తుంది చూసారా, పీడిఎఫ్ ఆప్షన్పై మీరు క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా ఆ ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మనం వినియోగదారునికి మనం కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది వాలంటీర్ల ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా ఇవైనైతే కరెక్ట్గా గ్రామ సచివాలయ సిబ్బంది అయితే సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క వెబ్సైట్ లింకులు అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లు ఇస్తాను. సో ఆ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్ కాదు నవశకం లాగిన్ ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు. సో అలాగే మన వాలంటీర్లకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే మనం వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించిన కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ అయితే 7 పాయింట్లు ఉన్నాయి మీకు మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద నేను యూజ్ చేసిన వెబ్సైట్ లింకులు అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో కూడా మనం ఈ విధంగా సర్వే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోని తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే
ఉంటుంది.